ఓ మన శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత పురాతనమైన తేలికైన ధనవంతులు కావడానికి మీరు దీపావళి రోజు ఉదయం నిద్ర లేవగానే ఈ ఏడు వస్తువులు చూసినట్లయితే స్వయం సిద్ధి అంటే ఆ రోజు వాటిని చూడటం వల్ల మనం తప్పకుండా ధనవంతులయ్యే మార్గాల్ని పట్టుకోగలుగుతాం. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ప్రాకృతికమైన శక్తులు కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని పర్వదినాలు మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, తిథి వార నక్షత్రాల్లో విశేషమైన శక్తి ఉంటుంది. అందులో ముఖ్యంగా ధనత్రయోదశి రోజు, దీపావళి రోజు విశేషమైన శక్తి ఉంటుంది. ధనానికి సంబంధించి మన జీవితంలో మార్పులు తెచ్చుకోవడానికి ప్రాకృతికంగా కొన్ని శక్తులు మంత్రం లేకుండా తంత్రం లేకుండా క్రియ అంటే మనం చేస్తే చాలు చూస్తే చాలు ఫలితాలు వస్తాయి. ఆ శక్తి ఆ పదార్థాల్లో ఉంటుంది. ఆ పదార్థాలు ఏంటి, మనం ఎప్పుడు చూడాలి, ఎలా చూడాలి, అవి ఏ విధంగా పనిచేస్తాయి మీకు నేను వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మాకు అలా చూడడం చేత కావడం లేదు గురువు గారు అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఛానల్లో మన ఛానల్లో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, దానిలో నేను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను. మీరు చేయవలసిందల్లా ఏంటంటే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఏదైతే ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ ఇచ్చానో దానిలో అన్ని వీడియోలు ఉంటాయి, అన్ని వీడియోస్. మీకు ఉన్న సమస్యకి మీరు ఏది చేయగలిగితే చేయండి. నాకు ఇది దొరకలేదు చేయవచ్చని అడిగేవారు ఉంటారు, దొరకకపోయినా పదార్థం లేకపోయినా పొరపాటున చేయమాకండి, అది గుర్తుంచుకోండి. మనం ఈ వీడియోలో చెప్పుకోయే మొక్కలు కానీ పదార్థాలు కానీ మీరు దీపావళి రోజు ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా చూడండి, ధనవంతులు అయి తీరుతారు. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మేము పూజలు చేయలేము, నామాన్ని జపించలేము, మాది జాతి కాదు, మాది మతం కాదు, మాది కులం కాదనేవారు ఉంటారు, ఎవరైనా చేయవచ్చు, అది గుర్తుంచుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నమ్మిక, మీకు నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకపోతే అసలు ఏది చేయమాకండి, పొరపాటును కూడా వీడియోలు కూడా చూడవద్దు. ఎందుకంటే మన మనసును ప్రేరేపించేది మన చుట్టూనే ఉంటుంది, కానీ దాన్ని పట్టుకోవడం చేతగానప్పుడే మనలో విపరీతమైన నైరస్యం వచ్చేస్తుంది, కోల్పోయిన వాళ్ళగా మారిపోతాం. కాబట్టి నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఫలితం ఖచ్చితంగా పొందుతారు. మీరు ఈ ఏడు వస్తువుల్లో అంటే దీపావళి రోజు ఉదయం మీరు నిద్ర లేవగానే ఈ ఏడు వస్తువు చూడటం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఏ పూజ చేయకుండానే మీరు ధనవంతులయ్యే మార్గాలు తెలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే ధనత్రయోదశి ఈరోజు చాలా పవిత్రమైన రోజు, మీకు ధనం తీసుకొచ్చే రోజు, అలాగే సౌభాగ్యాన్ని అదృష్టాన్ని మీకు తీసుకొచ్చే రోజు. లక్ష్మి, గణపతి, కుబేరుడు ఈ ముగ్గురు దేవుళ్ళ కృప ఈరోజు లభిస్తుంది ఎవరైతే ఈ పని చేస్తారో వారికి. అలాగే దీపావళి రోజు ఉదయం నిద్ర లేవగానే మీరు ఏం చేస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటారని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది చూసిన, ఈ మొక్కలు చూసిన, ఈ పదార్థాలు చూసిన ఖచ్చితంగా అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మొట్టమొదటిది దీపావళి రోజు ఉదయం నిద్ర లేవగానే మీరు బిల్వ మొక్క అంటే మారేడు, నేను మారేడు దళం చూపిస్తున్నాను ఎందుకంటే అది పెద్ద కుండి కాబట్టి పెట్టలేకపోయాను ఇక్కడ, మారేడు దళం. మీరు మారేడు మొక్కను కనుక ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు, అలా పాసి మొక్కతో చూసినా నమస్కారం చేసుకున్నా చూడటం వల్ల ఎటువంటి పూజ చేయకుండానే మీకు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. దీపావళి రోజు ఈ మొక్కని చూసి పూజ చేసి ఎవరైనా సరే మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. మీరు మొక్కను చూసినా
మొక్కకు పూజ చేసినా పూజ చేయాలంటే స్నానం చేయాలి. ఒకవేళ మీరు అలా చేయలేకపోయినా మారేడు మొక్కను చూసినా సరే మీకు చాలా శుభం జరుగుతుంది. అలాగే మీకు ఈ మొక్క చూడటం వల్ల లక్ష్మీ అమ్మవారి యొక్క కృపాకటాక్షం కలుగుతుంది. మనం ఎందుకంటే శివారాధనలో ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే రెండవది, దీపావళి రోజు ఉదయం మీరు ఎవరైనా సరే ఆవుని చూశారనుకోండి, ఆవుని చూసినా దర్శనం చేసుకున్నా మీకు పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి. ఇది రెండవది. మూడవది, దీపావళి రోజు ఉదయం నిద్రలేవగానే పచ్చగడ్డి, అంటే మేము చూపిస్తున్నాను ఈ దుర్వ అంటే గరకగడ్డి, మీరు మామూలుగా పచ్చగడ్డి చూసినా సరే మీ జీవితానికి ధనానికి లోటు లేకుండా ధనం వస్తుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, అదేంటండి అంటారు. మనం గణపతి ఆరాధనకి గరకను వాడుతూ ఉంటాం, అలాగే లక్ష్మీ స్వరూపంగా కూడా చూస్తూ ఉంటాం, చాలా పూజలు చేస్తూ ఉంటాం, అమ్మవారికి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. స్వయంగా ఆ రోజు ఈ శక్తి ఆ గడ్డిలో ఉంటుంది. మీరు నిద్ర లేవగానే చూడటం వల్ల మీ శరీరంలోని వివిధ రకాల రోగాలు వాటి వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు గరకగడ్డి చూడటం వల్ల. నాలుగు చెప్తాను, దీపావళి రోజు ఉదయం మీరు ఉసిరి చెట్టు కానీ, అంటే మామూలు రాతి ఉసిరి కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, ఈ చెట్టులో అంటే అలాగే ఇంకొకటి ఏంటంటే జమ్మి చెట్టు, సెమి వృక్షం, ఈ మొక్కల్లో మీరు ఏ దాన్ని చూసినా ఏ దాన్ని దర్శనం చేసుకున్నా ఆ రోజు మొత్తం మీకు చాలా బాగా నడుస్తుంది. అంటే ఆ రోజు మీ మనసు బాగుంటుంది, మీరు చేసే పనులు బాగుంటాయి, అలాగే మీరు కోరుకునే కోరిక ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి, ముఖ్యంగా ధనరాబడి మార్గాలు తెలుస్తాయి. ఉసిరి మొక్క మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, లక్ష్మీ స్వరూపం విష్ణుమూర్తి ఉంటాడు అని చెప్పుకున్నాం, మర్రి చెట్టులో శివభగవానుడు ఉంటాడు, అలాగే రావి చెట్టులో సకల దేవతలు ఉంటారు, స్వామివారు శ్రీ మహావిష్ణువు స్థిరంగా ఉంటాడని చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే రావి చెట్టును మించింది లేదని చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది. రావి చెట్టులో సకల దేవతలు ఉంటారు, ఆ రోజు చెట్టును చూడటం వల్లే ఇంత పుణ్యం వస్తుందంటే నమ్మలేం కదా, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఆ రోజు గుణశక్తి అలాంటిది. అలాగే ముఖ్యంగా ఇది ఐదవది, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణ ప్రాంతాల్లో కూడా దారిలో వెళ్తూ వెళ్తూ ఉండగా ముంగిసి కనిపిస్తుంది. అలాగే దేశీయ ఆవు, మన ఊరిలో ఉండే ఆవులు, మామూలు జెర్సీ ఆవులు కాకుండా దేశీయ ఆవులు, ఒంగోలు కావచ్చు, గిరి కావచ్చు, పొంగనూరు కావచ్చు, మన మామూలుగా మన ఊరిలో ఉండే చిన్న చిన్న ఆవులు కావచ్చు, జెర్సీ కాకుండా, మీరు చూసినా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మట్టి కుండ, ఆ రోజు మీరు దీపావళి రోజున మట్టి కుండని చూసినా ఉదయం నిద్రలేవగానే, మళ్ళీ చెప్తున్నాను ఆ రోజల్లా కాదు ఉదయం నిద్రలేవగానే, వీటిని చూసినట్లయితే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సడన్గా కనిపించాయి ఉదయం లేవగానే, ఖచ్చితంగా ఆ రోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఆ రోజు దీపావళి రోజు ఉదయం నిద్రలేవగానే మీకు తులసి మొక్క దర్శనం అయిందనుకోండి, చూసారు మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి. తులసి లక్ష్మీ స్వరూపం, అది చూడటం వల్ల అంటే లక్ష్మీనారాయణ యొక్క కృప కలుగుతుంది. ధనానికి సంబంధించి, మనసుకు సంబంధించి, నకారాత్మక సంబంధించి ఏదైతే మనసులో ఉండే ఆలోచనలు ఉంటాయో నెగిటివ్ ఆలోచనలు, అవి తొలగిపోతాయి దీపావళి రోజు తులసి మొక్క చూడటం వల్ల. అలాగే మీరు ముఖ్యంగా ఏడో పాయింట్ చెప్తాను, దీపావళి రోజున ఇంతకుముందు చెప్పాను గరక, దీని దుర్వ అంటాం, మీరు పచ్చడి గడ్డి చూస్తే ఓకే అది ఒక ఉపయోగం, మామూలు గడ్డి చూసినా, ఇలా గరక గడ్డి కనుక మీరు చూశారనుకోండి ఉదయం నిద్రలేవగానే భవిష్యత్తులో మీకు ధనప్రాప్తి లభిస్తుంది. మీ జీవితంలో కష్టాలు సమస్యలు ఇలాంటి వాటి నుండి బయటపడతారు. గరకలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గణపతికి వాడు చేస్తూ ఉంటాం, ఆరోగ్యవర్గంగా చేస్తూ ఉంటాం, అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. గరక గడ్డి చూడటం వల్ల గణపతి యొక్క ప్రసన్నత లభిస్తుంది, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. దీపావళి రోజున అనుకోకుండా మీకు
పసుపు కలర్ క్లాత్ కానీ పేపర్ కానీ ఇలాంటిది కనిపించినా ధనప్రాప్తి కలుగుతుంది. ఆశ్చర్యం కనిపించవచ్చు అనుకోకుండా, మనం కావాలని కాదు అనుకోకుండా, ఆ రోజు ఉదయం నిద్ర లేచినప్పుడు చూస్తే ఖచ్చితంగా వెళ్తుంది. అలాగే దీపావళి రోజున ఈ వస్తువుల్లో ఏదో ఒకదాన్ని చూసి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోవడానికి మీరు మార్గాల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. దీపావళి రోజున మీరు, ఇది నేను 7 పాయింట్లు అన్నాను, ఇది 8వ పాయింట్గా అనుకోండి, మీరు శంఖు పువ్వులు అంటే ఆ రోజు సాయంత్రం నైట్ అంటే పొద్దున్న పువ్వులు తెచ్చుకోండి సాయంత్రం లక్ష్మీ పూజ కోసం, ఇలాంటి తెల్లటి శంఖు పువ్వులు విష్ణుక్రాంత అంటాం, తెల్లటి శంఖు పువ్వులు కానీ అరటి పువ్వులు కానీ, అరటి చెట్టుకి కాయలతో పాటు కింద పువ్వు వస్తుంది, అందులో చిన్న చిన్న పువ్వులు ఉంటాయి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు చిన్నవి, అరటి పువ్వులు కానీ ఎర్రటి గులాబీ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ, వీటితో గనక మీరు పూజ చేసినట్లయితే మీరు ఒక శంఖు పువ్వు, తెల్లటి శంఖు పువ్వు ఒక్కదానితో పూజ చేసినా మీరు దీపావళి రోజు, ధనత్రయోదశి రోజు అంటే ఈరోజు దీపావళి రోజు కూడా మీరు 1000 పువ్వులు పెట్టి అంటే కమలం పువ్వులు అంటే మామూలుగా లోటాసులు పెట్టి పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఒక్క శంఖు పువ్వు పెట్టి పూజ చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఈ 4 పువ్వులు అనగ మీరు ఈరోజు లక్ష్మీ అమ్మవారి పూజకు వాడినట్లయితే అరటి పువ్వు కూడా విశేషమైన సంపదని, విశేషమైన ధనప్రాప్తిని పొందుతారు. ఇది 8వ పాయింట్. ఎందుకంటే మళ్ళీ దీని గురించి ఇంకో వీడియో చేయడం టైం వేస్ట్ అని ఇందులో చెప్తున్నాను. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రాకృతికమైన పదార్థాల్లో కూడా విశేషమైన శక్తి ఉంటుంది. ఆ సమయంలో మనం ఆ పదార్థాన్ని చూసినా మనకి అదృష్టం కలిసి వస్తుంది, మన ధనద్వారాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా మీ అందరికి నా విన్నపం ఏంటంటే, నియమ నిబంధనలు బాగుంటే అసలు నెలసరి ఉన్నవారు చేయమాకండి, అది మాత్రం బాగా బలంగా గుర్తుంచుకోండి. అలాగే ఎవరన్నా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నా, పితృకర్మలు కాకుండా ఉన్నా మీరు మాత్రం పొరపాటున చేయమాకండి. ఇవి చూడడం విషయంలో వచ్చి మొక్కలు చూడడం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, పూజ విషయంలో మాత్రం మీరు అది గుర్తుంచుకోండి. మొక్కలు చూడవచ్చు, అలాంటి స్థితిలో ఉన్నా మరణించి ఉన్నా ఎవరైనా చూడవచ్చు, అలాగే జాతి మతం లేకుండా ఎవరైనా చూడవచ్చు. కాబట్టి దీంట్లో కావాల్సింది భక్తి, మనకి ప్రకృతి నుంచి మనకు వస్తుందన్న భావం మనలో ఉంటే చాలు, ఖచ్చితంగా ఫలితం అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.